రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లాలో ధర్నా అయింది, మహబూబాబాద్ జిల్లాలో ధర్నా జరిగింది, సూర్యాపేట జిల్లాలో ధర్నా జరిగింది, సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి రైతులను రోడ్ల మీద పడేసిండు. రైతుల ఓట్లు కావాలన్నట గాని రైతుల వడ్లు కొట్టదట. ఆయనకు ఓట్లప్పుడు మాత్రం పడి పడి రైతుల ఓట్లు అడిగిండు. ఏమే వడ్లు కొనంటే నాకు పట్టదు అంటుండు. ఒక్కనాడన్న ముఖ్యమంత్రి వడ్ల మీద రివ్యూ చేసిన వాను. ఇవాళటి వరకు వడ్ల కొనుగోలు ఏమైతుంది రాష్ట్రంలో, రైతుల కష్టాలు ఏమైతుందని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎన్నడన్నా ఒక్కనాడన్న వడ్ల గురించి రివ్యూ చేసినవాను? అడిగినవా అధికారులను? అసలు ఒకనాడన్న మాట్లాడినవాను? రా మరి, అప్పుడు ఓట్లప్పుడేమో ఊరూరు తిరిగితివి, ఇప్పుడు రా, ఏ ఊరికి వస్తావు రా, వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైతుల కష్టాలు చూడు, రైతుల బాధలు చూడు. నీ మంత్రులు రా రైతువి, నువ్వు రావైతివి, ఇవాళ రైతుల గోస ఉంచుకోబడితివి. ఆ రోజేమో రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు, 3 సార్లు ఇవ్వాలన్నాడు ఈ మగోడు, 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఒకసారికి ఎగబెట్టిండు. వానకాలం రైతు బంధు కూడా అయిపోతుంది. ఇప్పుడైతే 10,000, నేను వస్తే 15,000 ఇస్తా అన్నావు. ఏవి 15,000? 10 ఎగబెడితివి, 15 ఎగబెడితివి, మొండి చేయి చూపించినావు. నా రైతు బంధు ఇవ్వకపోతేవి, వడ్లకు 500 బోనస్ అంటివి, బోనస్ తుస్తు అనిపించినవు, బోనస్ బోగస్ అయిపోయింది. నీది బోనస్ ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, ఏం సకగిచ్చినావు నువ్వు? ఇవాళ రైతుల్ని ఎడగాకుండా చేసినావు నువ్వు. రైతుల ఉసురు పోసుకుంటున్నావు నువ్వు. ఇవాళ మక్కలు కొనే దిక్కే లేదు. ఎక్కడ కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టలే, మక్కలు కొంటలేరు. పత్తి 7,521 రూపాయలకు కొనాల్సిన పత్తి 5,000కు 6,000కి అమ్ముకుంటున్నారు. పత్తికి మద్దతు ధర రాదే, మక్కలు కొనే దిక్కు లేదా, వడ్లు కొనకవా 1800కు 1900కు దళారులకు అమ్ముకోవట్రి. ఆంధ్రాకేళొచ్చి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వడ్లు కొనకపోతురు 1800 1900కు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద 300 400 నష్టమైతుంది రైతులకు. 400 500 పోతుంది ఒక క్వింటాల్ మీద. పంట పండించడానికి కష్టపడాలి, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా కష్టపడాలనా? ఇదేనా నువ్వు రైతులకు చేసే సేవ? రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా నువ్వు? ఏ మాట నిలబెట్టుకున్నావు చెప్పు. రుణమాఫీ అంటేవి సగం మంది గాకపాయ, అవి ఎగ్గొడుతుంది. ఇంకా 22 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ కాలే. దానికి అన్ని 31 రకాల కోతలు పెట్టినావు. ఆధార్ కార్డు అంటావు, రేషన్ కార్డు మీద ఒకరికే అంటావు, ఇంట్లో పిల్లగానికి నౌకరుంటియ్యా అంటావు, ఎన్పిఏ అయితే రుణమాఫీ చెయ్యా అంటావు, బా పెళ్లి కాకపోతే రుణమాఫీ చెయ్యా అంటావు, ఆధార్ కార్డు లేకపోతే రుణమాఫీ చెయ్యా అంటావు. 100 కారణాలు పెట్టి సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు. ఇంకా పైగా అయిపోయింది రుణమాఫీ అంటావు. రుణమాఫీ కాకపాయే, వడ్లు కొనకపాయే, రైతు బంధు పడకపాయే. మరి నువ్వు చేసిన మంచి పని ఏంది? కేసీఆర్ గారు ఉండగా కరోనా వస్తే, కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చాడు కేసీఆర్. ఆదాయం లేకపోయినా, గవర్నమెంట్కి ఇన్కమ్ లేకపోయినా, కరోనా వచ్చి అంత కింది మీద అయినా టైం మీద రైతు బంధు ఇచ్చాడు కేసీఆర్. ఇప్పుడు నీకేమైంది? 150,000 కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటాడు, రైతులకు పైసలు ఇవ్వమంటే లేవంటాడు. ఈ సుందరీకరణ ఏమని కోసం? అన్నం పెట్టే రైతును కాపాడతావా, మూసి సుందరీకరణకు 150,000 కోట్లు పెడతావా? నీ ప్రాధాన్యత ఏది? ఎండనక వాననక కోతులకు పందులకు అన్నిటి కష్టాలు పడి పంట పండించిన రైతుకు మద్దతు ధర ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, బోనస్ ఇయ్యవు, ఓట్ల ముంగట అన్నిటికీ బోనస్ అండవు. ఏడవైంది బోనస్ ఇప్పుడు. సిద్దిపేటల మా బదిపడుగు ఊళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈడ ఎవ్వరిన అడుగు రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే వంటాయి. 10 పైసలు సన్నవడ్లు ఇంటి మందం 1 దొయ్య 2 దొయ్యలు పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు సన్నాలకు బోనస్ అంటివి, దొడ్డుకి ఎగబెట్టివి, పండేదే దొడ్డాయ్. అంటే వడ్లకు బోనస్ బోగస్ అయిపోయింది, మోసం చేసినావు నువ్వు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మంత్రులు ముఖ్యమంత్రి వడ్ల కొనుగోలు కేంద్రాలకు రావాలని, సమస్యలు జిల్లాలకు వచ్చి పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రావాలి. మీరు హైదరాబాద్లో కూర్చొని మాట్లాడి డైలాగులు కొట్టుడు కాదు. ఏ ఊరు కళ్ళంకి వస్తావరా? ఒక్క లారీనే పోయింది అయ్యాల, ఏ ఊర్లో పోయినాయి? ఇంతవరకు నువ్వు మిల్లుల టైప్ చేస్తలేవు నువ్వు.
గా మిల్లలతో మాట్లాడావు నువ్వు నువ్వే ముఖ్యమంత్రివి రైతుల కంటే ముఖ్యం ఎవరు ఓట్లు కావాలి గాని రైతుల వడ్లొద్దా నీకు రైతులకు మద్దతు ధర రావద్దా నీకు ఎలక్షన్లప్పుడు రైతుల మద్దతు కావాలి కానీ రైతులకు మాత్రం మద్దతు ధర రాకపోతే నువ్వు మాట్లాడు ఎందుకు మాట్లాడు ఎందుకు రావు ఒక ఊర్లకు ఎంతసేపు హైదరాబాద్ లో కూసుండేనా నీ మంత్రులు రారు కల్లాలలకు రైతులు రారు కల్లాలలకు ముఖ్యమంత్రి రాడు కల్లాలలకు రైతులేమో కల్లాలల పడి కాపులు కాస్తారు పాపం నెల నెల రోజులు కల్లాలలు ఉంటారా రైతులు ఎక్కడన్న మళ్ళా మళ్ళా యాసంగికి పని చేసుకోవద్దా యాసంగికి ఇంటికాడ పని ఉండదా ఇంటికి పోదామంటేనేమో ఇడ పందులకు కోతుల బాధ ఇంటికాడనేమో దుడ్డు బర్రో మరి పాలు విండుకోవాలనే ఇంటికాడ వ్యవసాయం నడవాలనే సంసారం నడవాలనే ఒకవైపు అకాల వర్షాలు చాలా చోట్ల వడ్లు తడిసిపోయినాయి మీరు అప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు అన్నన్న ఒక వాన పడితే తడిసిన వడ్లు కొనాలి తడిసిన వడ్లు కొనాలని కేసీఆర్ మీద మస్తులు ఒల్లి పెట్టిరు మరి ఇప్పుడు నువ్వు ఎందుకు కొంటలేవు చాలా చోట్ల వడ్లు కొట్టకపోయినాయి వడ్లు తడిసిపోయినాయి అన్నన్న ఎందుకో తడిసిన వడ్లు కొనరు ఎందుకో మీ కలెక్టర్లు రారు వడ్ల కొనుగోలు కేంద్రాల కలెక్టర్లు రారు మంత్రులు రారు ముఖ్యమంత్రి రాడు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతురు గంతే సెంటర్ పెట్టాం కొబ్బరికాయలు కొట్టుడే కొబ్బరికాయలు కొట్టుడే తప్ప వడ్లు కొనేది లేదు ఫోటోలకు పోజులు ఇస్తుండ్రు కొబ్బరికాయలు కొడుతురు పోతురు కానీ వడ్లు కొనే పరిస్థితి లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి ముఖ్యమంత్రి గారు తక్షణమే రివ్యూ చేయాలి మిల్లులతో టైప్ చేయించాలి క్షేత్ర స్థాయికి అధికారులు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర స్థాయి అధికారులు రావాలి ఆ సివిల్ సప్లైస్ కమిషనర్ ఊర్లు తిరిగాడు అగ్రికల్చర్ కమిషనర్ ఊర్లలోకి రాడు మంత్రులు ఊర్లలోకి రారు రైతుల్ని గాలి గొల్లేసింది మీరు గాల్లో దీపం లెక్క అయిపోయింది రైతుల బతుకు సోయాబీన్ కొన్నారు ఇప్పటికీ సోయాబీన్ కొని 3 నెలలు అయ్యాయి 2 నెలలు అయ్యాయి ఇంకా పైసలు ఇస్తలేరు హైదరాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులు 2 నెలలు అయ్యాయి సోయాబీన్ కొని ఇంకెప్పుడు పైసలు ఇస్తారు అని అడుగుతున్నారు దీంతో నమ్మకం కోల్పోయిన రైతులు ఏమో ఈ ముఖ్యమంత్రి పైసలు ఎత్తడు వేయడో ఇంకెప్పుడు కొంటాడో అని ఆయనతో ప్రైవేట్లు అమ్ముకుంటున్నారు ప్రభుత్వం రైతులకు నమ్మకాన్ని కలిగించాలి విశ్వాసాన్ని కలిగించాలి సిద్దిపేట జిల్లా 360,000 ఎకరాల్లో వరి పంట ఈ జిల్లాలో ఈసారి సాగైంది వానకాలం 360,000 ఎకరాల్లో సిద్దిపేట జిల్లాలో వానకాలం వరి సాగైంది ఈ 360,000 ఎకరాల్లో దాదాపు 900,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండుతాయి సిద్దిపేట జిల్లాలో పొద్దున నేను అధికారులను అడిగిన ఇప్పటిదాకా ఎన్ని వడ్లు కొన్నారయ్యా అన్న 800 అంటే 1000 కూడా కొనలే ఇక 900,000 ఎప్పుడు కొంటారయ్యా నాయన మీరు 900,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొనాల్సిన చోట 1000 మెట్రిక్ టన్నులు కొనలే లక్ష కాదు 1000 కూడా కొనలే వీళ్ళు అంటే ఒకటో వంతు కూడా కొనలే వీళ్ళు ఇగో ఇది పరిస్థితి మీ పని ఎట్లున్నది అంటే ఇట్లున్నది ఇప్పటికీ శారణమందం పోయినాయి బయటకు వడ్లు 1900 1800 శారణ వడ్లు పోనీ పోయినాయి మరి ఉన్న భారణ కొంటారా కొనరా ఏం కావాలి రైతులు 900,000 మెట్రిక్ టన్నులు పండిన సిద్దిపేట జిల్లాలో 1000 మెట్రిక్ టన్నుల వడ్లు కూడా ఇయ్యాలంటే కొనలే పేరుకు సెంటర్లు ఓపెన్ చేసిండ్రు కొబ్బరికాయలు కొట్టి పేపర్లలో పోజులు కొట్టిరు ఫోటోలు తీసుకున్నారు కానీ 1000 మెట్రిక్ టన్నుల వడ్లు కూడా ఇయ్యాలంటే కొనలే మీరు అంటే దీన్ని బట్టి మీ పనితనం ఎట్లుందో అర్థమవుతున్నది మాటలు ఎక్కువ చేతలు తక్కువ ఈ కాంగ్రెస్ వాళ్ళకి కోతలు కోయమంటే మస్తుగా వస్తారు మరి ఏది పని ఏది ఎందుకే రైతు బంధు 11 సార్లు కేసీఆర్ 72,815 కోట్లు ఇచ్చిండు కేసీఆర్ రైతు బంధు కేసీఆర్ గారు కరోనా ఉన్నా కాలం కాకపోయినా ఎంత కష్టం వచ్చినా మంత్రుల జీతాలు ఎమ్మెల్యేల జీతాలు బంధు పెట్టిండు తప్ప రైతుకు రైతు బంధు ఆపలే కేసీఆర్ బరాబర్ 11 సార్లు 72,815 కోట్లు వేసిండు నువ్వెట్లా ఎగబెడతావు వానకాలం రైతు బంధు వేయకపోతేవి ఏం చేస్తున్నావు నువ్వు మంచి రైతు బీమా పెట్టిండు కేసీఆర్ ఎవరైనా రైతు చనిపోతే 5,00,000 రూపాయలు వాళ్ళ భార్య అకౌంట్లో ఇప్పించాడు నువ్వేం చేసినావు ఓ రైతు బీమా ఓ రైతు బంధు వడ్లు కొనపోతేవి మక్కలు కొనపోతేవి కందులకు ఇంకా ఆలోచన చేయపోతేవి
కొన్న సోయాబీన్ కు పైసలు ఏవైతివి పత్తి రైతులైతే ఆగమే అయిపోయారు వర్షాలు పడి కొంత నలబడ్డది పత్తి ఆ ఉన్న పత్తికి 7520 మద్దతు రావాలంటే 5000 కూడా కొంటలేడే వాడు పోవాలి మంత్రులు హైదరాబాద్ ఇచ్చిపెట్టి ఐఏఎస్ అధికారులు అగ్రికల్చర్ మార్కెటింగ్ సివిల్ సప్లైస్ అధికారులు జిల్లాలు తిరగాలి ఎందుకు కొంటలేరు రైస్ మిల్లర్లతో చర్చ చేసి పరిష్కారం చేయండి ఇంకెప్పుడు కొంటారు చేతులు గాలిని కాకులు పట్టుకుంటారు ఇప్పటికే శారణమందం వడ్లు వెళ్ళిపోయి ఆయనతో వైనక చేస్తారు ఇప్పుడు పండుగ వెళ్ళింది దీపావళి కోతలు ముమ్మరంగా ఉంటాయి జల్ది జల్ది కొనాలి ప్రభుత్వం వెంటనే వడ్ల కొనుగోలు మీద ముఖ్యమంత్రి రివ్యూ చేసి రైతులకు ఇబ్బంది రాకుండా వడ్లు కొనుగోలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా చెప్పండి ఇప్పటిదాకా రాష్ట్రంలో ఎన్ని వడ్లు కొన్నారు పోయిన సంవత్సరం కేసీఆర్ ఉన్నప్పుడు ఈ తారీఖు ఎన్ని వడ్లు కొన్నారు మీరు ఇప్పుడు ఎన్ని కొన్నారో చెప్పుని మీ పంతరం బయటపడతది సంచులు కూడా పంపే తెలియలేదు మీకు అన్ని పాత సంచులు పంపిరు అన్ని పొక్కలే ఉన్నాయి సంచుల కన్నా ఆనంగ వత్తి ఇనంగ బయటికి వెళ్తున్నాయి వడ్లు కొనేటప్పుడు సీజన్ వస్తుందని సంచులు కొని పెట్టుకోరా మీరు అన్ని పాత సంచులు పంపిరు అన్ని పొక్కలు పడేవి ఒక్కటి సక్క కుట్టి లేదు సంచులు కూడా పంపే తెలియలేదు మీకు రైతులు బాధపడుతున్నారు సంచులు కూడా సక్క లేవు సార్ అంటున్నారు ఆడిపోయే వరకు బరువు తక్కువైతుందట బరువు తక్కువైతే వాడు కట్టింగ్ అనవట్టే తేమ ఎక్కువ ఉన్నదని దీనికి కోతలు పెట్టబడుతుంది వడ్లు పట్టమంటారు పడదామంటే ఆ పట్టే జాలి కూడా ఒకటే ఇచ్చిండ్రు మా 150 మంది రైతులే ఒక్క జాలి ఎన్ని పట్టాలి ఎన్ని రోజులు పట్టాలి ఓ రెండు మూడు జాలి ఇచ్చే తెలివి లేదా మీకు వడ్లు పట్టనికి టార్పులిన్ కవర్లు కూడా ఇస్తలేరు కప్పుకోనికి తుఫాన్ వచ్చింది వానలు పడబట్టే అవి దడిచిపోతే అని భయమే కనీసం నువ్వు టార్పులిన్ కవర్లు కూడా ఇస్తలేవు కొత్తవి కొనకపోతేవి గప్పుడు పాతే ఉన్నాయి కేసీఆర్ ఉన్నప్పటి కవర్లే తప్ప ఒక కవర్ అన్న కొన్నావా వాన పడితే కప్పుకుంటాందుకు కిందకో మీదకో ఒక కవర్లు ఇయ్యే శాత కాదే జాలి ఇచ్చే శాత ముఖం లేపాయా నీకు సో ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతుల్ని కాపాడాలని రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేదంటే మరి పెద్ద ఎత్తున ధర్నాలు చేయాల్సి వస్తుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది అభాస్పాలు కాకముందే రైతుల ఆగ్రహానికి గురి కాకముందే కన్నులు తెరువుండ్రి హైదరాబాద్ విడిచి మార్కెట్లకు కదలండి రైతులకు మద్దతు ధర ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రతి క్వింటాల్కు 4500 పోతుంది నువ్వు 500 బోనస్ ఇస్తా అన్నావు ఉల్టా 500 లోపలికి అవుతున్నాయి నువ్వు 2320 మద్దతు ధర 2320 రూపాయలు దాని మీద 500 కలపాలంటే 2820 రూపాయలు ఇవ్వాలి నువ్వు 2820 రూపాయలు వస్తాయని ఆశపడ్డ రైతులకు 1800 అమ్ముకుంటారు అంటే 1000 రూపాయలు తుట్టు అవుతుంది క్వింటల్ మీద 1000 రూపాయలు తుట్టు అవుతుంది నిన్ను అమ్మితే ముంచినవు నువ్వు 500 ఎక్కువ ఇస్తాను నువ్వు ఎక్కువ ఏమో కానీ లోపల తుట్టు అవుతున్నది 500 లోపలికి అవుతున్నావు నువ్వు జయంగా మద్దతు ధర లేదు ఎక్కువ ఇచ్చింది లేదు 500 ఎక్కువ ఇస్తాను 1000 రూపాయలు లాస్ చేసినావు క్వింటల్ మీద ప్రతి రైతు ఇలా 1000 రూపాయలు నష్టపోతుంది నీ పుణ్యమని అప్పుడేమో ఊరిచ్చినావు 500 ఎక్కువ ఇస్తా 500 ఎక్కువ ఇస్తా వాటిలో కన్నావు ఇప్పుడు 500 తక్కువ కొంటున్నారు 500 తక్కువ కమ్ముకుంటున్నారు రైతులు ఇది నువ్వు రైతులకు చేసిన మోసం సన్నపొడ్లు అన్నాడు సన్నపొడ్లకు 52 రకాలు ఉంటాయి సన్నపొడ్లు 30 31 రకమే సన్న